ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. ఇప్పుడైతే టైము మార్నింగ్ 7 అవుతుందండి. ఇప్పుడే లేచి కిచెన్లోకి అయితే వచ్చాను. ఫస్ట్ లేచిన వెంటనే కిచెన్లోకి వస్తాను. పిల్లలకి లంచ్ టిఫిన్ రెండు ప్రిపేర్ చేసేసిన తర్వాత పిల్లల్ని లేపి వాళ్ళు రెడీ చేసి అప్పుడు నేను రెడీ అవుతాను అనమాట. మా హస్బెండ్ ఉంటే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళిపోతారు తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. సో ఇంకా అప్పుడు నేను ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తాను. నైట్ మా హస్బెండ్ రాలేదు, లేట్ అవుతుంది అని చెప్పాను కదా, ఇంకా నైట్ మొత్తం రాలేదన్నమాట. సో ఇంక ఇప్పటికీ రాలేదు, వచ్చేసరికి 9-10 అయిపోద్ది అన్నారు. సో ఇంకప్పుడు నేనైతే టిఫిన్ అలాగే లంచ్ బాక్స్ రెండు ప్రిపేర్ చేసి పిల్లలు రెడీ చేసి నేను బ్రష్ అయ్యి స్కూల్కి తీసుకెళ్ళాలన్నమాట. ఒకవేళ 9కి ముందే వచ్చేస్తే మా హస్బెండ్ తీసుకెళ్తారు స్కూల్కి. సో ఇప్పుడైతే నేను ఫాస్ట్గా లంచ్ అండ్ టిఫిన్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే నైటు మా హస్బెండ్ వచ్చేస్తానన్నారు అలా అని చెప్పి రైస్ పెట్టేశాను. సో రైస్ చాలానే ఉండిపోయింది, అలానే కర్రీ కూడా ఉందన్నమాట. సో రైస్ ఉంది, కర్రీ ఉంది, అది వాళ్ళకి లంచ్ బాక్స్ కానీ పెడితే బాగోదు కదా నైట్ రైస్ కాబట్టి. సో ఇంక ఇప్పుడు ఆ రైస్లో కొంచెం కొంచెం పెరిగేసుకొని మేము తినేస్తాము పిల్లలు నేనును. సో ఇంకా టిఫిన్ ఏమో మధ్యాహ్నం లంచ్కి పెడతాను, అంటే ఉప్మా చేసి పెడతాను. లంచ్ బాక్స్లో ఉప్మా ఏంటి అనుకోవచ్చు. నిన్ననే సోహిత్ ఉప్మా చేసి పెట్టమన్నాడు, నేను ఇంకా కర్రీ వండుతున్నాను కదా వద్దు ఇప్పుడు రేపు పెడతానులే అని చెప్పాను అనమాట. నిన్న ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక కూడా అడిగాడు ఉప్మా చేయమ్మా తింటాను అని, ఇంక నేను అప్పుడు చేయలేదు. సో అందుకోసమని ఇంకా ఈరోజు వాడు అడిగాడు కాబట్టి నిన్న, ఈరోజు ఎలాగో రైస్ ఉంది కాబట్టి అందులో పెరిగేసుకొని తినేసి ఇప్పుడైతే ఉప్మా చేసి వారికి లంచ్ బాక్స్ పెడతాను అనమాట. బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏం మాట్లాడదామన్నా మా బర్డ్స్ చూడండి ఎంత గోల్ చేస్తున్నాయో. నేను దగ్గరికి వచ్చానా సైలెంట్ అయిపోతాయి, మనిషి కనిపించట్లేదా ఇంకా అలా గోల్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి మేమా గోల్ చేసామా, ఎంత సైలెంట్గా ఉన్నాం చూడు అన్నట్టు చూస్తున్నాయి అమ్మా. ఇక ఇంకా చెవి ఎలా పెట్టి వింటుందో చూడండి ఏం చెప్తున్నానా అని. మా మీద ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు నువ్వు, మేము ఎంత సైలెంట్గా ఉంటే అన్నట్టు వింటనే. హాయ్ చెప్పండి, హాయ్ హాయ్ చెప్పవా, ఓయ్ నువ్వు చెప్పు. ఇలా కొంచెం దూరంగా వెళ్ళానా గోల గోల చేస్తాయి. అదన్నమాట. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసారా సౌండ్ వినిపిస్తుందా, మళ్ళీ స్టార్ట్ చేస్తాయి. బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. అలాగే ఫస్ట్ టైం మనం ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంట్లో కేసరి రవ్వ ఉంది, ఇది ప్రసాదం ఏదైనా చేసేటప్పుడు యూస్ చేయొచ్చు అని చెప్పి తెచ్చానమాట. కాకపోతే ఇంకప్పుడు ఉప్మా చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ప్యాకెట్, మనం ఏదైనా ప్యాకెట్స్ ఓపెన్ చేసినప్పుడు సిజర్తో మనము ఇలా కట్ చేసేస్తాం కదండి, కట్ చేసి ఆ పీస్ పక్కన పడేసి కవర్ కూడా డస్ట్బిన్లో పడేస్తాం కదా. సో అలా ఎప్పుడూ చేయకూడదంట, అలా చేస్తే మనము ఈ కవర్స్ భూమిలో కలవవు కదండి. ఎన్ని సంవత్సరాలైనా మనకి ఇవి భూమిలో కలవు, అదే పేపరు అయితే మనకి భూమిలో కలిసిపోతుంది, కానీ ఈ ప్లాస్టిక్ కవర్స్ భూమిలో కలవవు కదా. సో మనం అలా కట్ చేయకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా మిడిల్లో కట్ చేసుకొని ఆ కట్ చేసిన పీస్ కూడా అదే కవర్కు ఉంచేసినట్లయితే ఇది మళ్ళీ రీసైక్లింగ్ చేయడానికి అవుతుందంట ఈ కవరు. సో అందుకోసమని నాకు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేనైతే ఏ ప్యాకెట్స్ ఓపెన్ చేసినా ఇలానే చేస్తున్నానండి. సో నేను చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. నేను లాస్ట్ 2 డేస్ బ్యాక్ కూడా ఒక వీడియో పెట్టాను ఇంట్లో నేను వంటింట్లో చేసే పొదుపు టిప్స్ అలా అని చెప్పి. సో దానికి కామెంట్ పెట్టారు, ఇక్కడ నువ్వు కిచెన్లో పొదుపు టిప్స్ ఏం చెప్పావు, నువ్వు చేసే పనులే వీడియో తీసి పెట్టావు అని చెప్పారు, అంటే కామెంట్ చేశారు. దానికి అయితే నేను రిప్లై ఇచ్చాను, రిప్లై ఇచ్చినా సరే వీడియోలో మాకు ఏం కనిపించట్లేదు, నువ్వు చేసే పనులే కనిపిస్తున్నాయి అంటున్నారు. ఏదైనా సరే ముందు మనం ఫాలో అయ్యి ఎవరికైనా చెప్పాలి కదండి. సో నేను చేసే పనులే మీకు చూపిస్తూ నేను ఇలా చేస్తున్నాను, అంటే కిచెన్లో ఉండే ఒక వస్తువుని రెండు విధాలుగా ఎలా యూస్ చేసుకుంటాను, పొదుపు ఎలా చేస్తాను వంటింట్లో అని చెప్పి నేను చేసే పనులే వీడియో రూపంలో మీకైతే చూపించాను. సో ఫుల్ వీడియో చూడకుండానే కామెంట్ చేస్తారు అనుకున్నాను నేను. ఏదైనా ఒక విషయం ఒకరికి చెప్తున్నాము అంటే ముందు మనం పాటించాలి కదా, అది మంచైనా చెడైనా సరే. సో నేను ఫాలో అయ్యే టిప్సే నేను ఆ వీడియోలో చెప్పాను. ఏ వీడియోలో అయినా సరే ఫస్ట్ నేను ఫాలో అయ్యి
అది వర్కౌట్ అయితేనే నా వీడియో రూపంలో మీకైతే షేర్ చేస్తాను. సో నేనైతే ఏ ప్యాకెట్ ఓపెన్ చేసినా ఇలానే చేస్తానండి. సో అది రీసైక్లింగ్ అవ్వదు అని తెలిసిన తర్వాత అలా కట్ చేసి ఆ పీస్ వేరుగా పడేసే కంటే మనం ఇలా చేస్తే బెస్ట్ కదా అని నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు పిల్లలకైతే బాక్స్ అన్ని ప్రిపేర్ చేసేసాను, స్నాక్స్ అది పెట్టేశాను. అలాగే నిన్న వ్లాగ్లో చూపించాను కదండి, నట్స్తో మిల్క్ షేక్ చేశానండి. అది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఇప్పుడు మార్నింగ్ పిల్లలు రెడీ చేసిన తర్వాత వాళ్ళకైతే ఇస్తున్నాను. ఇప్పుడు మా దేవన్స్ స్కూల్కి వెళ్ళడం కోసం చాలా వేసాలు అయితే వేస్తున్నాడు, అస్సలు స్కూల్కి వెళ్ళాలని చెప్పి బాగానే లేచి రెడీ అయిపోతున్నాడు. రెడీ అయిన తర్వాత వెళ్ళే ముందు గోల్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడైతే ఈ మిల్క్ షేక్ ఇచ్చేసాను, ఇందులో కొంచెం మళ్ళీ హార్లిక్స్ కలిపానమాట. వీళ్ళు కొంచెము బెల్లం పొడి తక్కువగా వేయడం వల్ల తీయగా లేదని చెప్పి తాగట్లేదని కొంచెము ఒక స్పూను హార్లిక్స్ కలిపాను. మా దేవన్స్ ఏమో ఆ హార్లిక్స్ మొత్తం తీసుకొని తినేస్తున్నాడు. సోహిత్ అయితే బాగానే తాగేశాడు. ఇప్పుడు మా దేవన్ స్కూల్కి వెళ్ళడానికి పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు, వాడు ఏడుస్తుంటే వీడు కూడా వెళ్ళనని చెప్పి గోల్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడైతే ఇంకిద్దరిని తీసుకొని స్కూల్కి అయితే వెళ్తున్నాను. వాళ్ళ డాడీ అయితే ఇంకా రాలేదు, ఆఫ్టర్నూన్ అయిపోతుంది వచ్చేసరికి అని చెప్పారు. ముందు రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళారు డ్యూటీకి. పిల్లల్ని స్కూల్లో దింపేసి వచ్చేసాను. దేవన్స్ అయితే చాలా ఏడ్చేశాడు, వాళ్ళ డాడీ ఉంటేనే వెళ్తాను స్కూల్కి అలా అని చెప్పి. ఒకవేళ వాళ్ళ డాడీ ఉంటే అమ్మ కావాలి అని ఏడుస్తాడు. ఎలాగోలాగా బలవంతంగా స్కూల్లో దింపేసి వచ్చాను. చాలా బాధ అనిపిస్తుంది వాడు అలా ఏడుస్తుంటే, కానీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం నవ్వుకుంటూ వస్తున్నాడు. అమ్మ నేను అసలు ఏడవలేదు అనుకుంటాను. సో ఇంక వాళ్ళు దింపేసి వచ్చి నేను టిఫిన్ చేసేసి వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాను అనమాట. వీడియో అప్లోడ్ చేసేసరికి ఇప్పుడు టైము 11:30 అవుతుంది. ఇంక ఇప్పుడైతే కొన్ని బట్టలు ఉన్నాయి, అంటే దుప్పట్లు అది ఉన్నాయి, అవి మిషన్లో వేసేసి నిన్న ఉతికినవి మొన్న ఉతికినవి అలానే ఉన్నాయి మడత పెట్టకుండా. సో అవన్నీ మడత పెట్టాలన్నమాట. ఎక్కడ బట్టలు అక్కడ ఉంటే అసలు రూమ్ అంతా చూడడానికి ఏదోలా ఉంటుంది. ఇప్పుడైతే అవన్నీ మడత పెట్టేస్తాను. ఇప్పుడు ఇగోండి ఇవి దుప్పట్లన్నీ వాషింగ్ మిషన్లో వేసేయాలి. వేసిన తర్వాత ఇక్కడ బట్టలు ఉన్నాయి, ఈ బట్టలు కూడా మడత పెట్టేస్తాను. అలాగే బయట ఆరబెట్టిన బట్టలు కూడా ఉన్నాయి, ఇవి చూడాలి ఆరాయో లేదో అనేది. ఆరితే మడత పెడతాను, లేదంటే లేదు. తర్వాత కరివేపాకు పచ్చడి చేద్దాం అలా అని చెప్పి కరివేపాకు మొత్తము రెమ్మలన్నీ తీసేస్తున్నాను అనమాట. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఆయన అయితే తీసుకొచ్చారు. ఇక్కడ కరివేపాకు కూడా కొనుక్కోవాలి కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ కరివేపాకు మొత్తం 50 రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది కాస్ట్. సో అందుకోసమని ఇంక ఇంటి నుంచి వస్తున్నారు కదా అని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉంటుంది, దాని నుంచి తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చారనమాట. ఇంక ఇప్పుడైతే మొత్తం పచ్చడి చేసేస్తాను. ఎందుకంటే మనము కూరల్లో నేను ప్రతి కూరలోని కరివేపాకు వేస్తాను, కాకపోతే పక్కకి తీసి పెట్టేస్తున్నామన్నమాట. ఇంక దానివల్ల యూజ్ ఏంటి ఎలా అని చెప్పి ఇలా పచ్చడి చేసేస్తే ఏదైనా టిఫిన్లో లేదంటే లంచ్తో నంచుకొని తింటాం కదా అలా అని చెప్పి కరివేపాకు పచ్చడి అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే టైము 2 అయ్యిందండి, కరెక్ట్గా 2 అయింది. అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి, బట్టలన్నీ మడత పెట్టేశాను. బయట ఉన్నవి ఇంకా చల్లగా ఉన్నాయి, ఇక్కడ అసలే ఎండ ఎక్కువగా కాయదు. అది కూడా వచ్చిన చిన్న ఎండ కూడా ఈ అపార్ట్మెంట్స్ లోపలికైతే రాదు. సో ఇరుకిరుకగా ఇల్లులు ఉండడం వల్ల ఇంకా ఎండ ఎక్కువగా తగలలేదు. వాషింగ్ మిషన్లో అయినా సరే బట్టలు అయితే 2 డేస్ వరకు బయట ఉంటే కానీ ఆరట్లేదు అనమాట. సో నేను ఆరబెట్టిన బట్టలు అయితే ఆరలేదు, ఇంకా చల్లగా ఉన్నాయి అని చెప్పి లోపల ఉన్న బట్టలే మడత పెట్టాను. దుప్పట్లు అయితే మిషన్లో వేస్తాను, అవి ఆరబెట్టేశాను. కొంచెం ఇప్పుడు నేను తిన్నా గిన్నెలు అది ఏమన్నా ఉంటే అన్ని క్లీన్ చేస్తాను. ఈ కరివేపాకు ఆరిపోతే ఫ్యాన్ కింద కదా ఆరబెట్టాను, ఎండలో అయితే ఆరిపోయేది. కాకపోతే ఈ ఫ్యాన్ కింద అవడం వల్ల అసలు ఆరట్లేదు, ఎంత టైం పడుతుందో ఏంటో. ఇది ఫాస్ట్గా ఆరిపోతే పిల్లలు వచ్చేలోపు ఇప్పుడు పచ్చడి చేసేసుకుందాము అనుకున్నాను, కానీ ఇది ఆరలేదు, బాగా డ్రై అయిపోవాలి. బాగా ఆరితేనే మనకి పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట. సో పిల్లలు వచ్చేలోపు చేసేసుకుంటే వచ్చాక వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నాను, కాకపోతే ఇది అవ్వలేదు, ఇంకా వాళ్ళు వచ్చాకే చేయాలి. ఇంకప్పుడైతే ఏ పని లేదు, మళ్ళీ 3కి స్కూల్కి వెళ్ళి పిల్లలు తీసుకురావాలన్నమాట. సో ఈ 1 అవర్ కొంచెం రెస్ట్ తీసుకుందాం ఫుల్గా అనుకుంటున్నాను. సో పిల్లలు తీసుకొచ్చిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. 3:30కి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తున్నానండి. మా హస్బెండ్ అయితే ఇప్పుడు వచ్చారు 3:30కి, ఇంకా వాటర్ తీసుకొని వస్తున్నాడు అనమాట మా కోసము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి స్నాక్స్ పెట్టేసి వాళ్ళని ఆడుకోమని చెప్పాను, స్నానం చేపించేసి. ఇప్పుడైతే కొంచెం గిన్నెలు ఉంటాయి అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా కరివేపాకు పచ్చడి చేయాలి.
కరివేపాకు మొత్తం రెంబలన్నీ తీసేసిన తర్వాత బాగా వాష్ చేసేసి దాన్ని అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టాను. బయట అయితే ఎండ అస్సలు లేదు, ఆరబెడదాం అనుకున్నాను కానీ ఇంకా ఫ్యాన్ కింద ఆరబెట్టాను. చాలా ఎక్కువ టైం పట్టేసింది ఆ ఫ్యాన్ కింద ఆరడానికి. సో ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చడిలోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్లేమో ఆవాలు, 3 టేబుల్ స్పూన్లు మెంతులు, 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు మినపప్పు కలిపి, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, వెల్లుల్లిపాయ ఒక పెద్దది తీసుకున్నాను, అలాగే ఒక 15 మిరపకాయలు తీసుకున్నాను, పచ్చిమిర్చి. ఇవి కారం ఎక్కువగా లేవండి, అందుకే ఒక 15 వరకు తీసుకున్నాను. కారం ఎక్కువగా ఉంటే ఒక 10 మిరపకాయలు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను పచ్చడి చేయాలన్నమాట. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన మట్టి పాత్ర పెట్టాను, మట్టి పాత్రలో చేసుకుందాం అలా అని చెప్పి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత, ఫస్ట్ అయితే ఆవాలు వేసాను, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతులు వేసాను. మెంతులు అయితే బాగా ఫ్రై అవ్వాలి, మనము ఫాస్ట్గా మెంతులు ఫ్రై అవ్వకుండా చేసేస్తే చేదుగా ఉంటుంది పచ్చడి. అందుకోసమని మెంతులు కొంచెం బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేపిన తర్వాత పచ్చెనపప్పు మినపప్పు వేసాను. ఇంకా వాటితో పాటు ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేస్తాను అన్నమాట. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, అయిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆయిల్ పైకి తూలుతుంది అలా అని చెప్పి ఇంక వెంటనే నేను ఆరబెట్టుకున్న కరివేపాకు అయితే వేస్తాను. ఇప్పుడు ఇంకా ఈ కరివేపాకులో ఉన్న వాటర్ మొత్తము అయిపోయేంత వరకు మనము కలుపుకుంటూనే ఉండాలి. ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా ఎలా కొద్దిసేపటికైతే ఎలా అవుతుంది. ఆకు అయితే మెత్తగా ఉండకూడదు, మనము పట్టుకొని చూస్తే అది విరిగిపోయేలా ఉండాలన్నమాట. కరివేపాకులో వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. ఇంకా అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పడుతున్నాను. వేడిగా ఉన్నప్పుడు అయితే మిక్సీ పట్టకూడదు, బాగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇదిగోండి బాగా పేస్ట్ లాగా చేసుకోకుండా నేను ఇలా బరకగా అయితే మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడే ఇది మనము తింటున్నప్పుడు దాని ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడైతే అదే మట్టి పాత్రలో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ గుజ్జు తీసుకున్నాను. పులుపు ఎక్కువగా ఉంటుంది మా ఇంటి దగ్గర ఉన్న చింతపండు, అందుకే కొంచెమే తీసుకున్నాను. ఇది కొంచెము వేడయిన తర్వాత ఇందులో మళ్ళీ కొంచెం బెల్లం వేసుకున్నాను. కొంచెం అక్కడక్కడ తియ్యగా తగిలితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా, అందుకోసమని ఇందులో ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. చింతపండులో ఉన్న వాటర్తోనే బెల్లం మొత్తం కరిగిపోతుంది. ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత అప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా, కరివేపాకు పొడి చేసాం కదా, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పులుపు బెల్లము మొత్తం ఈ పచ్చడికి బాగా పట్టేంత వరకు కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేద్దాం అలా అని చెప్పి నేను కొంచెమే వేసాను. ఇప్పుడు ఇది బాగా చల్లగా అయిన తర్వాత గాజు సీసాలో వేసుకున్నాను. ఇది ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 మంత్ కంటే ఎక్కువే ఉంటుంది, నిలవ ఉంటుంది. బయట ఉంచుకున్నా ఒక 20 డేస్ వరకు నిలవ ఉంటుంది. ఇది నేను ఎంత కావాలో అంత తీసుకొని అప్పటికప్పుడు పోపు పెట్టుకుంటాను అన్నమాట, లేదంటే ముందే పోపు పెట్టేసుకొని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా టైము 5:30 అయ్యింది, పిల్లలకు హోంవర్క్స్ చేపిస్తున్నాను. ఇక్కడ చూడండి మా బాబు దానికి కన్నం ఎలా పెట్టాడో, టీచర్ కూడా అక్కడే సిగ్నేచర్ చేసింది. సో సిగ్నేచర్ చేసిన తర్వాత మరి కన్నం పెట్టాడో ఏంటో. హోంవర్క్స్ చేపించేటప్పుడు ప్రతిదీ సోహిత్తోనే చదివించి దాని మీనింగ్ ఏంటని అడిగి, ఒకవేళ తనకి తెలియకపోతే నేను చెప్పి తనతో హోంవర్క్స్ అయితే చేపిస్తాను. తను ఏదైనా చదివేటప్పుడు ప్రతిదీ సాగదీసి చదువుతున్నాడు. అది చదవడం అంతేకాదు ఏ రాదు.
అదేనా, వాట్ డు యు లెర్న్ అట్ స్కూల్? ఏంటి దాని ఆన్సర్ రాయి. ఎవరు రాయించారు? సో ఇప్పుడే మనము వాళ్ళకి ఇలా చెప్పకపోతే ఇంకా అదే అలవాటు అయిపోతుంది కదా, అందుకోసమనే కొంచెం ఫన్నీగా ఉంటుందని నేను అలా చదివి వాడికైతే హోంవర్క్స్ చేపిస్తున్నాను. సో తర్వాత ఇంకా హోంవర్క్స్ అయిపోయాక పిల్లల కోసం ఇలా సరదాగా మామిడాకుతో హ్యాండ్ బ్యాగ్స్ చేసి ఇచ్చానన్నమాట. కొంచెం ఫన్నీగా ఉంటుంది, అలాగే వాళ్ళకు కూడా ఇలాంటి క్రాఫ్ట్స్ అది కొంచెం చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది అలా అని చెప్పి ఇలా చేశాను. నేను చేసిన ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. ఇప్పుడు టైము 7 అయిపోయిందండి. గిన్నెలన్నీ అలానే ఉండిపోయాయి, అంటే పచ్చడి చేసినప్పుడు వస్తాయి కదా ఆ గిన్నెలన్నీ, ఇప్పుడు క్లీన్ చేసేసాను. ఈలోగా మా హస్బెండ్ బయటకు వెళ్ళి పిల్లల కోసం స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చారు, అవి అయితే ఇద్దరికి ఇచ్చి తినమని చెప్పాను. ఈలోగా చికెన్ కూడా తీసుకొచ్చారనమాట, దాన్ని బాగా వాష్ చేసేసి ఇప్పుడు చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను. నార్మల్గా మేము చికెన్ తెచ్చుకుంటే కంపల్సరీ బిర్యానీ చేస్తాను, కాకపోతే ఇప్పుడు టైం ఎక్కువైపోతుందో అలా అని చెప్పి రైస్ పెట్టేశాను. అలాగే ఇప్పుడు ఈ చికెన్ మసాలా ఓపెన్ చేశానన్నమాట. చెప్పాను కదా ఏ ప్యాకెట్ ఓపెన్ చేసినా ఇలా మనం కట్ చేసిన పీసు అదే కవర్ నుండిపోయేలాగా కట్ చేయాలి అని చెప్పి నేను ఫాలో అవుతున్నాను. ఏ ప్యాకెట్ ఓపెన్ చేసినా ఇలానే చేస్తున్నాను అన్నమాట. మనం అంతా పడుకొని చదివి బ్యాచ్ అప్ప హెయిర్ స్టైల్ ఏటమ్మా అంత బాగుంది, హెయిర్ స్టైల్ అంత బాగుంది అమ్మాయా అబ్బాయా? అబ్బాయా, ఫుట్బాల్ ఆడుతున్నాడా? మరి హెయిర్ స్టైల్ ఏట అంత బాగా చెక్కావు? చెక్కలేదు, అదే డ్రాయింగ్ హెయిర్ స్టైల్ అయితే అంత బాగా వేసావు, అంత బాగా వేయొచ్చమ్మా. ఇప్పుడు టైము 8 అయ్యింది, వంట అంతా కంప్లీట్ అయ్యింది ఇప్పటికి. సో నేను వంట చేస్తూ ఉంటే పిల్లల్ని మా హస్బెండ్ కొద్దిసేపు డ్రాయింగ్ వేయించి డైరీలో సిగ్నేచర్స్ అది చేపించారు. ఇంక ఇప్పుడైతే డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము. డిన్నర్ అయిన తర్వాత కొంచెం రైస్ అయితే ఉండిపోయింది, దానిలో కొంచెం పెరిగేసి కొంచెం వాటర్ వేసి ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి ఒక గుప్పుడు పల్లీలు అయితే ఇందులో వేశారు. రేపు మార్నింగ్ టిఫిన్ ఇదే మాకు. చాలా డేస్ నుంచి మా హస్బెండ్ అయితే ఇలా చేయమని అడుగుతున్నారు, కానీ నేను చెయ్యట్లేదు అలాగని చెప్పి ఇంక ఈరోజు పెరుగుంది రైస్ ఉందని చెప్పి తనే చేసుకున్నారు. ఇప్పుడు టైము 9 అయిందండి, ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది, కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే స్లీపింగ్ టైము, పిల్లలు పడుకోబెట్టాలన్నమాట. మార్నింగ్ స్కూల్ ఉంటుంది కాబట్టి ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేస్తారు. సో ఇంకా ఈరోజు ఒక 1/2 లేట్ అయింది. ఇంకా మళ్ళీ రేపటి బ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.